గత సంవత్సరము చాలా సమర్థవంతంగా డీల్ చేసిన ఆఫీసర్స్ అందరిలో భాగంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ శ్రీ జవహర్ రెడ్డి గారు చైర్మన్ ఆఫ్ కోవిడ్ 19 మేనేజ్మెంట్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చైర్మన్ చైర్పర్సన్గా పెట్టడం జరిగింది ఎందుకంటే అపారమైన అనుభవం ఉన్నందువలన అదేవిధంగా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క విషయానికి అంటే ఫుడ్ అండ్ శానిటేషన్ మేనేజ్మెంట్ ఇన్ కోవిడ్ హాస్పిటల్స్ శ్రీ కృష్ణబాబు గారు అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ టెస్టింగ్ శ్రీ ముద్దాడి రవిచంద్ర గారు అదేవిధంగా మానిటరింగ్ అండ్ హెల్ప్ డెస్క్ అండ్ సీసీటీవీ శ్రీ పీయూష్ కుమార్ గారు అదేవిధంగా 104 కాల్ సెంటర్స్ అన్ని కూడా సమర్థవంతంగా ఎఫెక్టివ్గా మరి ఆపరేట్ అయ్యేదానికి శ్రీ అహ్మద్ బాబు గారు అదేవిధంగా కోవిడ్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కోవిడ్ సర్వీసెస్ ల్యాబ్ మేనేజ్మెంట్ డాక్టర్ మల్లికార్జున గారు సీఈఓ ఆరోగ్యశ్రీ అదేవిధంగా కోవిడ్ హాస్పిటల్స్కు సంబంధించిన ముఖ్యమైన మందులు కానీ మరి సప్లైస్ కానీ శ్రీ విజయరామ రాజు గారు ఐఏఎస్ అండ్ బీసీఎండ్ఎండి ఏపీఎంఎస్ఐడిసి అదేవిధంగా ఈవెన్ ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ సప్లై మానిటర్ చేసే దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ షణ్మోహన్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది మరి క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఏవైతే మనం మందులు ఇవ్వడము తర్వాత వైద్యం ఇవ్వడము దాని మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ఏవైతే పద్ధతులు ఉంటాయో దానికి శ్రీ వినోద్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు అదేవిధంగా ముఖ్యంగా ఆసుపత్రులలో ప్రైవేట్ ఆసుపత్రులలో ఓవర్ ఛార్జింగ్ అంటే ప్రభుత్వము ఇచ్చిన ధరల కంటే కూడా స్పెసిఫై చేసిన రేట్స్ కంటే కూడా నియమించిన మరి ఛార్జీల కంటే కూడా ఎక్కువ జరగకుండా ఛార్జ్ చేయకుండా ప్రజలకు మరి సౌకర్యవంతంగా ఉండాలా ఎవరు కూడా ప్రజలను మరి మోసం చేయకూడదు అనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ అభిషేక్ మహంతి గారిని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వివిధ ఆఫీసర్స్ వివిధ అంటే ఏవైతే మనం వాడతామో వాడిన మందులు కానీ మరి మెడికల్ ట్రీట్మెంట్కు సంబంధించిన అదర్ కన్స్యూమబుల్స్ కానీ మరి చూసేదానికి శ్రీ రవిశంకర్ గారు ఐఆర్ఎస్ ఆఫీసరు మరి ఈ విధంగా డీటెయిల్డ్గా చాలామంది సీనియర్ ఐఏఎస్ అండ్ ఐఆర్ఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి జిల్లాకు కూడా ప్రతి జిల్లాకు కూడా ఒక సీనియర్ ఆఫీసర్ను నియమించడం జరిగింది మన కర్నూలు జిల్లాకు శ్రీ సాయి ప్రసాద్ గారు ఇంతకుముందు దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ కలెక్టర్గా పనిచేయడం జరిగింది కాబట్టి మరి మన కర్నూలు జిల్లాకు సాయి ప్రసాద్ గారిని నియమించడం జరిగింది మరి మందులు కూడా ఏ మందులు షార్ట్ సప్లై ఉన్నాయి ఆ షార్ట్ సప్లై ఉన్న మందులు ఇమ్మీడియట్గా ఏ విధంగా ఏర్పాటు చేయాలి ప్రొవైడ్ చేయాలి మరి ఈవెన్ మందులు వాడకం కూడా ఎట్లంటే అట్లా వాడకుండా ఓన్లీ పద్ధతి ప్రకారంగా ఎందుకంటే కోవిడ్ అనేది మనకు ఒక సంవత్సరం కింద మొదలైన విపత్తు కాబట్టి జబ్బు కాబట్టి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అనేది ఇంకా ప్రతిరోజు కూడా ఇప్పుడు మనకు సహజంగా ఒక ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఆ ప్రోటోకాల్స్ అనేటివి ఏ విధంగా వాడాలి ఏ మందు వాడాలి ఎంత డోసేజ్ వాడాలి అనేది కొన్ని దశాబ్దాల మేరకు ఇంప్రూవ్మెంట్ అవుతూ ట్రయల్స్ టెస్టింగ్ అవుతూ వచ్చింది ఇది సంవత్సరమే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ శాస్త్రవేత్తలు కానీ చాలా కష్టపడుతూ ఒక ప్రాపర్ పద్ధతైన ప్రోటోకాల్ కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని మందులు ఒక 6 నెలల క్రితము వాడొచ్చు అని చెప్పింటారు ఇప్పుడు 6 నెలల తర్వాత పరిశోధన తర్వాత వద్దు అది వాడకూడదు అని అంటుండొచ్చు కొన్ని మందులు ఈ డోసేజ్ ఇవ్వాలని చెప్పి 6 నెలల క్రితం చెప్పిండొచ్చు ఇప్పుడు మాత్రం డోసేజ్ మారాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ కూడా మానిటర్ చేసేదానికి కూడా వివిధ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అంటే మొత్తం మీద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున తెలియజేయడం ఏమంటే ప్రభుత్వము చాలా సీరియస్గా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లా ఒక సమర్థవంతమైన ఆఫీసర్ చేతుల్లో పెడుతూ ప్రతి ఒక్క ఐటెం కూడా సమర్థవంతమైన ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగిస్తూ మరి ప్రజలకు సౌకర్యాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ప్రభుత్వం భరోసాగా ఉండేట్టుగా ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రభుత్వం రెడీగా ఉంది మేనేజ్మెంట్ చేసేదానికి రెడీగా ఉంది ఈ విపత్తులు ఎదుర్కొండేదానికి ఇంతకుముందు చాలా సమర్థవంతంగా ఎదుర్కొని భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఈరోజు గర్వంగా చెప్తున్నాం వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ ఇన్ మేనేజింగ్ కోవిడ్ అని చెప్పి మనము మరి ఆ రోజు ప్రశంసలు అందుకోవడం జరిగింది ఈసారి కూడా 2వ వేవ్ కూడా మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ దిశలోనే మరి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తూ వివిధ ఐటమ్స్ అంటే ఈరోజు రివ్యూలో భాగంగా
డీటెయిల్ గా రివ్యూ చేయడం జరిగింది. ఆ రివ్యూలో కూడా ఎట్లా మనకు ఎవరైతే దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఇది మీకున్న ఫీల్డ్ పరిస్థితి ఏమి, ఆ ఫీల్డ్ పరిస్థితిలో మీరు ఎదుర్కొంటున్న అవసరాలు కానీ ఇబ్బందులు కానీ ఏమి, ఏ విధంగా ప్రభుత్వం మీకు సహకరించాలి, మీరు సమర్థవంతంగా ఎఫెక్టివ్గా ఏ విధంగా డిశ్చార్జ్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్ చేయడం జరిగింది. మొట్టమొదటి స్టార్టింగ్ టెస్టింగ్, టెస్టింగ్కి వచ్చేటప్పటికి ఈరోజు ఇంచుమించు మనకు దాదాపు 4000 శాంపుల్స్ టెస్ట్ చేసే మన దగ్గర కెపాసిటీ ఉంది. మనం వెరీ సూన్ ఒక వారంలోనే ఇంచుమించు దాదాపు డబుల్ కెపాసిటీ అయ్యేదానికి అన్ని రకాల మరి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొత్తగా మనకు ఒక టెస్టింగ్ ఫెసిలిటీ నంద్యాలలో కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆదోన్లో కూడా ఒక టెస్టింగ్ పరిస్థితి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మనకు శాంపుల్స్ తీసుకొని శాంపుల్స్ ట్రావెలింగ్ టైమే ఎక్కువ వేస్ట్ కాకుండా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఎంత మనకు జిల్లాలో అవసరం ఉంటుందో టెస్టింగ్ పర్ డే, ఇప్పుడు కొన్ని చోట్ల టెస్టింగ్ ఒకరోజు కాకుండా 2 రోజులు లేట్ కాకుండా ఒకటే రోజులోనే రిజల్ట్ వచ్చేదానికి అన్ని రకాలకు కూడా కొత్త మెషిన్ తేవడము, కొత్త ఎక్విప్మెంట్ తేవడము, కొత్త సెంటర్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏవైతే మన కన్జ్యూమబుల్స్ వాడకంలో ఉండే కెమికల్స్ కానీ ఇంకోటి కానీ ఉంటాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆర్డర్లు ప్లేస్ చేసి తెచ్చేదానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆన్ ద స్పాట్ ఇన్స్ట్రక్షన్స్. ఈవెన్ కావాల్సిన మంది ఎంతమంది మనకు ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ ఇంకోరు కానీ మన టెక్నీషియన్స్ కావాలనో అవన్నీ కూడా ఈ 1-2 రోజుల్లోనే ఏర్పాటు చేసుకునేదానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఏ విధంగా శాంపుల్ కలెక్షన్ చేయాలి, నంబర్ 1, 104లో వచ్చే ఏవైతే మన కంప్లైంట్స్ మన అడగడం ఉందో, టెస్టింగ్ కావాలని చెప్పి రిక్వైర్మెంట్ ఉందో ఫస్ట్ 104, ఆ తర్వాత ఎవరికైతే జ్వరము దాని తర్వాత సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు, అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరైతే పాజిటివ్ వచ్చినారో ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ చేసేదానికి ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. మరి ఆసుపత్రి మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి టెస్టింగ్ తర్వాత నెక్స్ట్ ఆసుపత్రి మేనేజ్మెంట్కి వచ్చేటప్పటికి దాదాపు మనకు 18 ఆసుపత్రులు కోవిడ్ ట్రీట్మెంట్ ఈరోజు కర్నూలు జిల్లాలో మరి ఇవ్వడం జరుగుతుంది. 3 గవర్నమెంట్ హాస్పిటల్స్ కర్నూలు, నంద్యాల, ఆదోని, అదేవిధంగా 15 మనకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా దాదాపు ఇంచుమించు మనకు యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి 1260 బెడ్లు ఉన్నాయన్నమాట. దాంట్లో ఎక్కువ శాతం దాదాపు 3/4 గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఉన్నాయి. మనకు ఐసీయూ బెడ్స్ 350 బెడ్స్ ఉండగా యాజ్ ఆన్ టుడే ఈ రోజుకి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు 200, నంద్యాల, ఆదోని మిగతావి. అదేవిధంగా మనకు ఆక్సిజన్తో కూడిన బెడ్స్ 750 ఉండగా దాంట్లో 365 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉన్నాయి. 165 జనరల్ బెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆల్మోస్ట్ డబుల్ కెపాసిటీ చేసేదానికి కూడా మనం రెడీగా ఉన్నాము. గవర్నమెంట్ హాస్పిటల్స్ పెంచేదానికి రిక్వైర్మెంట్ వచ్చే కాదు, ఇమ్మీడియట్గా స్కేల్అప్ చేసుకునేదానికి రెడీగా ఉన్నాము. మరి ముఖ్యంగా మందుల విషయానికి వచ్చేటప్పటికీ షార్ట్ సప్లై మందులు ఏవైతే ఉన్నాయో ఆ షార్ట్ సప్లై మందులు తెచ్చుకునేదానికి కూడా కొన్ని కొన్ని మెడిసిన్స్ లైక్ రెమ్డెసివిర్ ఇవన్నీ కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం షార్ట్ సప్లై ఉందని. ఆ షార్ట్ సప్లై లేకుండా మన ప్రాంతానికి వచ్చేదానికి మళ్ళీ మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ కూడా, ఈవెన్ ఆక్సిజన్ సప్లై కూడా షార్ట్ సప్లై లేకుండా ఉండేదానికి ఈరోజు అన్ని రకాలుగా దాని మీద ఒక్కసారి ఎంక్వైరీ చేసిన తర్వాత యాక్చువల్గా సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అంబులెన్సెస్ కూడా అడిషనల్ అంబులెన్సెస్ తీసుకునేదానికి కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకు కావాల్సిన మెడికల్ డాక్టర్స్ కానీ మరి అదేవిధంగా కోవిడ్ డ్యూటీలో ఎవరైతే మరి పార్టిసిపేట్ చేసేదానికి ఉన్నారో వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా తీసుకునేదానికి మనకు ఎంత అవసరం ఉందో అంతమందిని తీసుకునేదానికి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అకామిడేషన్ కూడా మనకు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రెమిసెస్లో కానీ మనకు డాక్టర్స్, అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్, అదేవిధంగా కొంతమంది శానిటరీ బాధ్యతలు ఎవరైతే శానిటేషన్ బాధ్యతలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన అకామిడేషన్, కావాల్సిన ఫెసిలిటీస్ ఇచ్చేదానికి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మనం కోవిడ్ కేర్ సెంటర్స్ కూడా బాగా చక్కగా మళ్ళీ తయారు చేసి ఆ కోవిడ్ కేర్ సెంటర్స్ మేనేజ్మెంట్ కూడా ఎవరైతే హాస్టల్స్కు వెల్ఫేర్ హాస్టల్స్కు సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ లాంటి అధికారులు మరి వార్డెన్స్ వాళ్ళను డిప్యూట్ చేయడం జరిగింది ఆ మేనేజ్మెంట్ కోసము. దానికి సంబంధించిన మొబైల్ ఎక్స్రే యూనిట్స్ కానీ దాని తర్వాత భోజన సౌకర్యం కానీ అక్కడ ఉండే
కావాల్సిన వెల్కమ్ కిట్ ఏదైతే ఉందో అది ప్లస్ అక్కడ లోపల కూర్చున్నప్పుడు వాళ్ళకి అన్ని రకాల టీవీ వసతులు ప్లే గేమ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడము మరి జరుగుతుంది దీని కంప్లీట్ గా జేసీ 3 చూసుకుంటే దానికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది